కోవిడ్ బారిన పడిన ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న కోనసీమ వాసులకు తక్షణం ఆక్సిజన్ అందించాలని డిమాండ్ చేస్తూ జనసేన అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు నిరసన దీక్షకు దిగారు. కోవిడ్ కేసులు ఎక్కువ ఉన్న గొల్లవిల్లు గ్రామంలో ఆక్సిజన్ బెడ్స్ తో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అమలాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు. ఊపిరంతక చనిపోతూ ఉన్నారు. ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది. అధికార ప్రతినిధులు రాజకీయ పార్టీ నాయకులు చోద్యం చూస్తూ ఉన్నారు. తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని కానీ స్థానిక మంత్రిని కానీ రాజకీయ నాయకులను కానీ ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందించాలి. ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో కానీ ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి అయినా ప్రైవేట్ ఆసుపత్రి అయినా కోవిడ్ వ్యాధితో ఉన్న వారిని చేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒకవేళ చేర్చుకున్నప్పటికి కూడా సరైనటువంటి ట్రీట్మెంట్ కూడా చేయట్లేదు. వారిని కేవలం అలా బెడ్ మీద పడుకోబెట్టి కొద్దిపాటి ఆక్సిజన్ పెట్టి వదిలేస్తున్నారు. చాలామంది కేవలం ఆక్సిజన్ అందరికి చనిపోతూ ఉన్నారు. మన అమలాపురంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో 2 రోజుల క్రితం 12 మంది అకాల మరణానికి కేవలం ఆక్సిజన్ అందించలేక దానంతా కూడా రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అధికారికంగా చూపించకుండా మచ్చిపుచ్చి మారడికా చేస్తూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఆక్సిజన్ అందాలంటే స్థానికంగా ఉన్నటువంటి చమురు సంస్థల యొక్క దగ్గర నుంచి నిధులు తీసుకుని మానసం ప్రాంతం అంతా కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా వల్లవిల్లి గ్రామం మొత్తం కోవిడ్ వ్యాధితో తల్లడిల్తో ఉంది. ఆ గ్రామంలో తక్షణమే ఆక్సిజన్ బెడ్లతో తాత్కాలిక ఆసుపత్రి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఆక్సిజన్ అందక చనిపోయారు, కొన్ని వందలాది మంది చనిపోయారు, వారి కుటుంబాలు ఇవాళ అనాథలయ్యాయి. ప్రతి ఆక్సిజన్ అందక చనిపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక ప్రజాప్రతినిధులకు దండం పెట్టి చెబుతూ ఉన్నాం, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల యొక్క క్షేమం చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దయచేసి వారి ప్రాణాలను కాపాడండి, ఆక్సిజన్ అందించండి. ఆక్సిజన్ అందక చనిపోతూ ఉన్నారు, భయభ్రాంతులకు గురై ప్రజలు చనిపోతూ ఉన్నారు. ప్రభుత్వ అధికారులకు కానీ రాజకీయ నాయకులకు కానీ అధికార పార్టీ స్థానికంగా మంత్రికి కానీ ప్రజాప్రతినిధులందరికీ 2 చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం, ప్రజలను కాపాడండి, ప్రజల ఊపిరి తీయకండి, ఆక్సిజన్ అందించండి.